తండ్రి ఏం అర్థమవట్లేదురా, ఏ పని పడితే ఆ పని చేస్తున్నా, ఏది పడితే అది పెడుతున్నా, ఎక్కడ పడితే అక్కడ, ఎందుకో తెలీదు. జీవితం జాన్ బాణం లేడంకో ఫ్లైట్ జెప్లిన్లో ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చిరాగ్గా, చాలా దరిద్రంగా, ఓ రిధం లేదు, అలానే ఉంది, ఎందుకో తెలీదు. ఇప్పుడు గ్రావిటీ లేదనుకో, సారీ గ్రావిటీ ఉంది, ఇప్పుడు గ్రావిటీ ఉంది కానీ భూమి లేదనుకో, అంటే పడడానికి ఒక స్పేస్ లేదనుకో, పడుతూనే ఉంటావు, పడుతూనే ఉంటావు, పడుతూనే ఉంటావు, ఇంకా పడుతూనే ఉంటావు, అలానే ఉంది జీవితం అంతా. అంటే జీవితం అంతా కాదు, ఇప్పుడు అలా ఉంది. సిగరెట్లు ఎవడు కనిపెట్టాడు కానీ మహానుభావుడే, చాలా పెద్ద మహానుభావుడు. ట్యాబ్లెట్లు వాడుతున్నా, పని చేయట్లే, ఏమీ పని చేయట్లే. స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఏమో వేసుకుని పడుకోవట్లే, జస్ట్ అదేదో హై వస్తుంది, హైలో ఉండిపోతున్నా, అంతే అంతే చేస్తున్నా వాటితో. ఏ పని మీద ఇంట్రెస్ట్ రావట్లా, అంటే ఇంట్రెస్ట్ కాదు అది, ఫీలింగ్ రావట్లేదు అన్నమాట, మోటివేషన్ ఉండట్లేదు. ఏదైనా ఊరికనే యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ తలుచుకుంటే ఇంకొంచెం యాంగ్జైటీ వస్తుంది. థెరపిస్ట్ ఏమో మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది, పర్స్పెక్టివ్ మార్చాలి, అది ఇది అది సొల్లేస్తుంది. దొబ్బట్ల నాకు ఏం చేయమంటావు, దొబ్బట్ల అంతే, అంతే. ఎక్సర్సైజ్లు ట్రై చేసా, అవి ట్రై చేసా, ఇవి ట్రై చేసా, అన్నీ ట్రై చేసా కానీ ఏం వర్కౌట్ అవ్వట్లా, అలా ఉంటుంది అంతే, ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంటికి తింగేమన్నారు, అంటే రెంట్ కట్టలేకపోతున్నాం మామి అందరూ కలిసి, సో ఇంటికి తింగేమన్నారు. మరి ఇంకా వైజాగే ఎక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళాలి. పాప ఏదో నడుస్తుంది, మాట్లాడుతూనే ఉన్నాం, మేబీ ఇదంతా చేస్తుంది తను ఇంప్రెస్ చేయడానికేమో. ఫోన్ పెడతాలే, బాయ్ 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 బాయ్.